మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. డబ్బు చాలా ఏస్ట్, డబ్బు చాలా బంధాలను తెంపేస్తుంది. డబ్బంటే నాకు ఇష్టం లేదు, డబ్బంటే చాలా మూర్ఖంగా ప్రయత్నిస్తాం. డబ్బుంటే చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు. డబ్బున్నోడు అది చేస్తాడు, డబ్బున్నోడు ఇది చేస్తాడు. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది, డబ్బుంటే వానికి ఏ విధంగా చేస్తాడు. డబ్బుంటే డబ్బు మంచిది కాదు అని ప్రతి ఒక్క వ్యక్తి చెప్తాడు. ఎవరు చెప్పేది ఇవన్నీ? ఒక డబ్బున్నోడే చెప్తాడు. ఏమని? డబ్బుంటే చాలా కష్టం, డబ్బుంటే తలనొప్పులు, డబ్బుంటే భరించుకోలేని టెన్షను అని చెప్పేవాడంతా రిచ్ పర్సనే. డబ్బు లేనివాడు చెప్పమానండి ఆ విషయం? చెప్పుడు. డబ్బుంటే చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు, డబ్బుంటే చాలా రిచ్ లైఫ్ జీవించవచ్చు. డబ్బు ఈ విశ్వంలో ఏదైనా కొనేయచ్చు. డబ్బుతో ఏ రోగానికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కైనా క్షణాల్లో బయట రావచ్చు, ఎవరైనా చంపేయచ్చు, ఎంతమందికైనా దాన ధర్మం చేసి మంచివాడుగా చనమని అవ్వచ్చు. ఈ ప్రపంచంలో సృష్టిలో ఏది అనుకున్నా నీకు దక్కనిదంటే ఏది ఉండదు డబ్బుంటే. గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రతి ఒక్కరూ. ఎందుకంటే పేదవాడు ధనవంతుడుగా అవ్వడానికి ఉన్నతివాడు ఉన్నవాడు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పటికీ పేదవాళ్ళగే ఉండాలని, డబ్బంటే అసహ్యం, డబ్బంటే మంచివి కాదు, డబ్బంటే చెడుది, డబ్బుంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, డబ్బుంటే బాధ పెడుతుంది డబ్బు అని, మంచితనం ఉంటే చాలు అని ఇవన్నీ చెప్పేటోడంతా ఒక ఉన్నవాడే, బాల రిచ్ పర్సన్ చెప్తాడు. కానీ మధ్యతరగతి వ్యక్తి చెప్పడు, ఒక పూర్ పీపుల్స్ చెప్పాడు ఎప్పటికీ. గుర్తుపెట్టుకో మిత్రమా.